ములక్కాడ టమాటా కర్రీ తయారు చేయి విధానం. ములక్కాడ ముక్కలు ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, టమాటా ముక్కలు ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిలు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక కొంచెం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి గాట్లు పెట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన ఉల్లిపాయ ముక్కల్లో టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి టమాటా ముక్కలు మగ్గనిచ్చాక మూత తీసుకొని ఇప్పుడు ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. కొంచెం పసుపు, సరిపడంత కారం వేసుకోవాలి. ధనియా పౌడరు, గరం మసాలా పౌడరు, సరిపడంత ఉప్పు, మొత్తం మసాలా అంతా ములక్కాడకి కలిపాలి. కలిపేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మొత్తం వేగిపోయింది, సరిపడని వాటర్ వేసుకొని కొంచెం జ్యూసీలా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ములక్కాడ ఉడికిపోయింది. ఇలా దగ్గరకు అయ్యేంత వరకు ఉడకనిచ్చాక ములక్కాడ ఉడికిపోయింది. ఒక బౌల్లో తీసుకొని ములక్కాడ టమాటా కర్రీ రెడీ. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.